हाय फ्रेंड्स, दिस इज रमना, वेलकम टू माय चैनल। फ्रेंड्स, ఈ రోజు టాపిక్ కుసర్కి పోకో X3 వర్సెస్ Realme Narzo 30 Pro ఈ రెండు మొబైల్ గురించి మనం కంపేర్ చేస్తున్నాం అన్నమాట। సో స్పెక్స్ పరంగా అయితే గనక రెండు ఈక్వల్ గా ఉన్నాయి, ప్రైస్ కూడా కొంచెం ఈక్వల్ గా ఉన్నాయి। సో మీ దగ్గర ఉన్న బడ్జెట్ ని బట్టి, అంటే 17000 లో మీకు బెస్ట్ మొబైల్ ఏంటి, ఈ రెండు మొబైల్లో మీ దగ్గర ఉన్న బడ్జెట్ ని బట్టి ఏ మొబైల్ తీసుకోవాలి, దాని గురించి టాపిక్ అన్నమాట। సో పర్ఫెక్ట్ మీకు ఒక అర్థం అవుతుంది అన్నమాట, మీరు ఏ మొబైల్ తీసుకోవాలా, ఏ మొబైల్ తీసుకోకూడదు, మీకు పూర్తి వివరాలు మీతో మాట్లాడతాను। అలాగే మీకు ఎనీ డౌట్ ఉన్నా కామెంట్స్ లో అడగండి, నేను రిప్లై ఇస్తాను అన్నమాట। ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాం। వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాం। ओके गैस, इप्पुडु टापिक लोकि वस्ते गनुक फस्ट प्रईज गुरिंचि मनं मात्लाडदां। प्रईज गुरिंचि मनं मात्लाडिते गनुक Realme Narzo 30 Pro सरिकि रेंडु वेरियंट वस्तुंदि, ओकटि 6GB 64GB इंटर्नल सरिकि 17000 पेट्टारु, अलागे 8GB 120GB इंटर्नल सरिकि 20000 పెట్టారు। అలాగే పోకో X3 వచ్చేసరికి దీని ప్రైస్ మనకి ఒక్కొక్కసారి అప్డేట్ అవుతుందన్నమాట। అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక్కొక్కసారి మనకి 15000 కి వస్తుంది, ఒక్కొక్కసారి 16000 కి వస్తుంది, ఒక్కొక్కసారి 17000 కి వెళ్ళిపోతుందన్నమాట। సో మనకి ఒక్కొక్కసారి మనకి అలా కనిపిస్తూ ఉంటుంది। సో ఎనీవే మనకి 16000 కి వస్తుంది బేసి వేరియంట్ వచ్చేసరికి। ఇప్పుడు స్పెక్స్, స్పెక్స్ గురించి ఏం మాట్లాడదాం। ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్, డిజైన్ గురించి మనం మాట్లాడితే గనక రెండు ఈక్వలే, కానీ కొంచెం ప్రొడక్షన్ పరంగా అయితే గనక మనకి పోకో X3 వచ్చేసరికి మన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ పై సపోర్ట్ చేస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసరికి। అలాగే మనకి Realme Narzo 30 Pro వచ్చేసరికి బ్యాక్ సైడ్ కార్నింగ్ గొరిల్లా 3 సపోర్ట్ చేస్తుంది, ప్లాస్టిక్ బోర్డ్ తో వస్తుంది, ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తుంది అన్నమాట। అలాగే మనకి డిస్ప్లే పరంగా అయితే గనక మనకి పోకో X3 వచ్చేసరికి 6.67 ఫుల్ హెచ్డి ప్లస్ ఐపిఎస్ ఫ్రేమ్ తో వస్తుంది, అలాగే మనకి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది అన్నమాట। అలాగే Realme Narzo 30 Pro వచ్చేసరికి 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపిఎస్ ఫ్రేమ్ తో వస్తుంది, అలాగే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది అన్నమాట। అంటే డిస్ప్లే పరంగా రెండు ఈక్వల్ గా ఉన్నాయి, కానీ కొంచెం సైజ్ పరంగా కొంచెం డిఫరెంట్ ఉందన్నమాట। పోకో X3 వచ్చేసరికి కొంచెం పెద్దగా ఉంటుంది, అలాగే Realme Narzo 30 Pro వచ్చేసరికి కొంచెం కాంపాక్ట్ గా ఉంటుంది। సో మనకి క్యారీ చేయడానికి చాలా బాగుంటుందన్నమాట। మనకి పోకో X తో పోల్చుకుంటే గనక Realme Narzo 30 Pro అన్నమాట। ఇంకా డిస్ప్లే పరంగా రెండు ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి రెండు మనకి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తున్నాయి కాబట్టి స్మూత్నెస్ అనేది చాలా బాగుంటుంది। అంటే గేమ్స్ ఆడినప్పుడు మనకి కొంచెం స్మూత్ గా ఉంటుందన్నమాట డిస్ప్లే వస్తే, రెండు డిస్ప్లే బాగానే ఉంటాయి, సో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కాబట్టి। ఇక నెక్స్ట్ కెమెరా, కెమెరా గురించి మాట్లాడితే కనుక ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉందన్నమాట। Realme Narzo 30 Pro వచ్చేసరికి బ్యాక్ సైడ్ మూడు కెమెరాలు ఉంటాయి, మెయిన్ కెమెరా 5 MP అపర్చర్ 1.8, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2 MP మ్యాక్రో, 4K రికార్డ్ చేసుకోవచ్చు 30 FPS లో, అలాగే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలిటీ ఉంటుంది। అలాగే పోకో X3 వచ్చేసరికి బ్యాక్ సైడ్ 4 కెమెరాలు ఉంటాయి, మెయిన్ కెమెరా 64 కెమెరా అపర్చర్ 1.8 తో వస్తుంది, అలాగే 13 MP అపర్చర్ 2.2 అల్ట్రా వైడ్ యాంగిల్, 2 MP మ్యాక్రో అండ్ డెప్త్ సెన్సార్, 4K రికార్డ్ చేసుకోవచ్చు 30 FPS లో, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలిటీ ఉంటుంది। అంటే రెండు మనకి ఈక్వల్ గా ఉంటాయి, కానీ కొంచెం కాస్త బెటర్ గా మనకి పోకో X3 లో కనిపిస్తుంది అన్నమాట। ఎందుకంటే కనుక అందులో మనకి 64 కెమెరా ఇస్తున్నారు కాబట్టి కొంచెం డెప్త్ గా కనిపిస్తుంది, వీడియో క్వాలిటీ కానీ ఇమేజ్ క్వాలిటీ కానీ ఎనివే మనకి ఇమేజ్ క్వాలిటీ రెండు ఈక్వల్ గా ఉంటాయి। ఎందుకంటే మనకి రియల్మీ సెన్సార్ కూడా చాలా బాగుంటుంది, కొంచెం మనకు క్రోమ బూస్ట్ ఉంటుంది కాబట్టి, అలాగే కొంచెం మనకి డెప్త్ గా వస్తుంది కాబట్టి రెండు ఈక్వల్ గా ఉంటాయి, కానీ కాస్త కూస్తో 100 కి 10% మనకి పోకో X3 అనే మొబైల్ చాలా బాగుంటుంది కెమెరా పరంగా, అల్ట్రా వైడ్ యాంగిల్ తీసిన ఫోటో కూడా చాలా బాగుంటుంది అనమాట రియల్మీతో పోల్చుకుంటే కనుక। ఇంకా వీడియో రికార్డింగ్ అయితే కనుక రెండు ఈక్వల్ గా ఉంటాయి, రెండు మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ ఎప్పుడైతే వస్తున్నాయి కాబట్టి, సో ఎటువంటి వీడియోస్ షేకింగ్ అవ్వకుండా మనకి చూపిస్తుంది అనమాట వీడియో క్వాలిటీ వచ్చేసరికి। ఇంకా నెక్స్ట్ ఫ్రంట్ కెమ్, ఫ్రంట్ కెమ్ గురించి మనం మాట్లాడితే కనుక Realme Narzo 30 Pro వచ్చేసరికి 16 MP ఉంటుంది, అలాగే మనకి పోకో X3 వచ్చేసరికి 20 MP ఉంటుంది, సో కొంచెం కాస్త బెటర్గా ఉంటుంది పోకో X3 అనమాట। సో మనకి 1080 30 FPS రికార్డ్ చేసుకోవచ్చు, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలిటీ ఉంటుంది। ఇప్పుడు మనకి కెమెరా పరంగా ఏది బెటర్ అనుకుంటే కనుక కెమెరా పరంగా పక్కాగా మనకి పోకో X3 బెటర్గా ఉంటుంది, బ్యాక్ కెమెరా కానీ ఫ్రంట్ కెమెరా కానీ కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట పోకో X3 వచ్చేసరికి। ఇక నెక్స్ట్ వచ్చేసరికి పర్ఫార్మెన్స్ అనమాట, పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడితే కనుక మనకు రెండు ఈక్వల్గా ఉంటాయి, కానీ మనకి చిన్న డిఫరెంట్ ఉంది, అదేంటంటే మనకి 5G అనమాట। మనకి Realme Narzo 30 Pro వచ్చేసరికి మనకి మీడియా నుంచి వస్తున్న 800U ప్రాసెసర్, 5G ప్రాసెసర్, ఇది ఆక్టో కోర్ ప్రాసెసర్, అలాగే మనకి పోకో X3 వచ్చేసరికి కాల్కమ్ స్నాప్డ్రాగన్ 732 గేమింగ్ ప్రాసెసర్ అనమాట, ఇది ఆక్టో కోర్ ప్రాసెసర్, రెండు మనకి ఈక్వల్గా పర్ఫార్మెన్స్ చేస్తాయి, కానీ ఇక్కడ మనకు 5G అనేది మనకు కొంచెం యాడ్ అయింది కాబట్టి Realme Narzo 30 Pro వచ్చేసరికి కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట। రెండు మనకి ఎటువంటి గేమ్స్ చాలా ఈజీగా రన్ చేస్తుంది, ఎటువంటి హ్యాంగ్ కానీ ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఏమీ ఉండవు అనమాట, రెండు మనకి ఈక్వల్గా ఉంటాయి, కానీ 5G మాత్రం మనకి ఉందన్నమాట Realme Narzo 30 Pro వచ్చేసరికి। ఇంకా ర్యామ్,
ర్యామ్ గురించి మనం మాట్లాడితే గనక మనకు రెండు ఈక్వల్గా ఉంటాయి, 6GB 64GB ఇంటర్నల్ అలాగే 8GB 128GB ఇంటర్నల్ వస్తాయి. రెండింటిలో డెడికేట్ సాల్ట్ అంటే ఏమీ లేదు కానీ సో సింగిల్ సిమ్ అలాగే సింగిల్ మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ ఉందన్నమాట. అది మీ ప్రిఫరెన్స్ బట్టి ఉంటుంది. సో మీరు సిమ్ వేసుకుంటే సిమ్ వేసుకోవచ్చు, లేదా మెమరీ కార్డ్ వేసుకుంటే మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం అన్నమాట, మనకి ఛాన్స్ ఇచ్చారు కాబట్టి. ఇక నెక్స్ట్ బ్యాటరీ, బ్యాటరీ గురించి మాట్లాడితే కనుక రియల్మీ నా 30 ప్రో వచ్చరికి 5000mAh బ్యాటరీతో వస్తుంది, 30W సపోర్ట్ చేసి ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. బాక్స్లో వచ్చరికి టైప్స్తో వస్తుంది, USB 2.0 సపోర్ట్ చేస్తుంది. అలాగే పోకో X3 వచ్చరికి 6000mAh బ్యాటరీతో వస్తుంది, ఫాస్టింగ్ వచ్చరికి 30W సపోర్ట్ చేస్తుంది, టైప్స్తో వస్తుంది, USB 2.0 సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఏది బెటర్ అనుకుంటే కనుక మనకి రియల్మీ నా 30 ప్రో కన్నా కొంచెం 1 అవర్ ఎక్స్ట్రా వస్తుంది పోకో X3 అనమాట. ఇక నెక్స్ట్ ప్రైజ్, ప్రైజ్ గురించి మనం మాట్లాడితే కనుక మీకు ఫస్ట్ చెప్పాను కదా, సో ప్రైజ్ అయితే కనుక మనకు రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఏ ఫోన్ బెటర్ అనుకుంటే కనుక సో మీ పెట్టే అమౌంట్కి మనకి రియల్మీ నార్జో 30 ప్రో తీసుకోండి, బాగానే ఉంటుంది. ఎందుకంటే మనకి డిస్ప్లే పరంగా రెండు ఈక్వల్గా ఉన్నాయి, పర్ఫార్మెన్స్ పరంగా రెండు ఈక్వల్గా ఉన్నాయి. సో ఫ్రంట్ కెమెరా గురించి కొంచెం అటు ఇటుగా ఉందన్నమాట. ఇంక బ్యాక్ కెమెరా అయితే కనుక పర్లేదు, మనకి రెండు ఈక్వల్గా ఉంటాయి. కొంచెం కాస్త కూస్తూ అప్పుడప్పుడు మనకి పోకో X3 బాగుంటాయి కనుక అప్పుడప్పుడు మనకి రియల్మీ నార్జో 30 ప్రో బాగుంటుంది కెమెరా క్వాలిటీ వచ్చేసరికి. ఇంకా బ్యాటరీ పరంగా అయితే కనుక మనకి ఎక్కువ ఏం లేదు, మహా అయితే కనుక 1000 డిఫరెన్స్ ఉంది అంతే, ఛార్జర్ పరంగా అలాగే మనకి బ్యాటరీ పరంగా మనకి 1000 డిఫరెన్స్ ఉంది కాబట్టి. సో ప్రైజ్ గురించి మనం మాట్లాడితే కనుక మీకు ఒక్కొక్కసారి పోకో X3 అనే మొబైల్ మనకి 15,000కి వస్తుంది. సో బడ్జెట్ మీకు కరెక్ట్గా 15,000 ఉంది అనుకుంటే కనుక మీరు రియల్మీ నార్జో 30 ప్రో కన్నా పోకో X3 అనే మొబైల్ తీసుకోండి, అది బెటర్గా ఉంటుంది. లేదు నేను ఇంకొక 2,000 యాడ్ చేసుకుంటాను అనుకుంటే కనుక మీరు రియల్మీ నార్జో 30 ప్రో తీసుకోండి, అది బెటర్ చాయిస్ అవుతుంది అనమాట. 5G మొబైల్తో వస్తుంది కాబట్టి మీరు 3 ఇయర్స్ వరకు మనకి వేరే మొబైల్ ఏమి కొనక్కర్లేదు కాబట్టి. సో అన్ని విధాలుగా చాలా బాగుంటుంది. సో ఓకేనా, ఆ ప్రైస్ సెగ్మెంట్లో మనకి అంతకుమించి ఇంకేం ఇవ్వలేరు కాబట్టి సో అది ఒకసారి అర్థం చేసుకోండి. సో నన్ను అడితే కనుక పోకో X3 కన్నా రియల్మీ నార్జో 30 ప్రో తీసుకోండి, అది బెటర్గా ఉంటుందన్నమాట. ఓకే, ఈరోజు టాపిక్కి అర్థమైంది కదా, మీకు ఎనీ డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను రిప్లై చేస్తాను, సో జవాబు కూడా చెప్తాను అనమాట. ఓకే, ఈరోజు టాపిక్ ఇదనమాట, నెక్స్ట్ మీ ముందుకు వస్తాను. అంతకు బాయ్ బాయ్, జై హింద్.